పాయింట్ నోట్ చేసుకోండి రావి సౌజన్య గారు ఇక్కడ 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులకు మద్దతు కోరని వారు రేపు గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదమైన సీట్లు ఏ రకంగా పొందుతారు అనే ఒక ప్రశ్న అడిగారు రాజీవ్ గారు రైట్ వాలిడ్ క్వశ్చన్ నోట్ చేసుకోండి మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పే అవకాశం ఇస్తాను సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను రాజీవ్ గారు ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి అనాలిసిస్ కూడా విందాం మీ ఇద్దరు మాటలు విన్నారు కదా ఏం జరిగే అవకాశం ఉంది కేఎస్ ప్రసాద్ గారు मुझे 99 टीवी प्रेक्षक नमस्कार अलगे पैनल में सौजन्यम गारिकी नैक्स्ट राजीव गारिकी प्रत्येक नमस्कार नमस्कार इकड़ा फ्रॉम द डे वन जनसेन पार्टी ओका डोल्लतनु खचितंगा चेप्पाल्सिन विषयं इप्पुडु चूडंडि वाळ्ळ स्केड्यूल रिलीज़ चेशारु निन्न रिलीज़ चेसिन स्केड्यूल लो मीरु चूस्ते क्लियर गा 22 अंटे इवाल अनुकुंटा इवाल మధ్యాహ్నం 2 గంటలకేమో వరంగల్ 11 గంటలకు వాళ్ళ పొద్దునేమో కొత్తగూడెం అంటే మధ్యాహ్నం ముందు పెట్టి తర్వాత ఉదయం ముందు పెట్టారు అది కూడా చూడండి దానికి తగ్గట్టు 23వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకే దుబ్బాక ఈవెన్ హెలికాప్టర్లో వాళ్ళ రోబో సినిమాలో రజనీకాంత్లో వెళ్ళినా సరే వాస్తవానికి దగ్గరగా ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటదలేండి సార్ అది అఫీషియల్ గెజెట్ అండి అది వాళ్ళు జనసేన లెటర్ హెడ్ మీద వాళ్ళు షెడ్యూల్ వాళ్ళ అధినేతది ఇచ్చినప్పుడే వాళ్ళు ఎంత డొల్లతనంతో ఇస్తున్నారో చూడమనండి ఒకసారి అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుండేది సార్ అది ఇప్పుడు మీడియా మిత్రులకి నెక్స్ట్ పబ్లిక్ గెజెట్లోకి పబ్లిక్ అఫీషియల్గా ఇచ్చిన తర్వాత ఆ ప్రెస్ నోట్లో దానికి చాలా శాంచుటీ ఉంటుంది అండ్ వాళ్ళ కేర్లెస్నెస్ కానీ లేదంటే వాళ్ళ అంకిత భావాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలను అది ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది తర్వాత ఇందాకలా ఒక పదం నాకు చాలా బాగా ఆకట్టుకుంది మీ ఇంట్రడక్షన్లోనూ తర్వాత సౌజన్యమ్మ గారు మాట్లాడుతున్న దాంట్లో కూడా అడగకుండా అన్న దగ్గర అడగకుండా అమ్మేనా అన్నం పెట్టదు కానీ జనసేన అధినేత మాత్రం అడగకుండా అన్ని పనులు చేస్తాడు ఎలా అంటే మన రాష్ట్రానికి 70,000 కోట్లు పైచిలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎదురుగా మనకు నిధులు రావాలని చెప్పి కూడా రాష్ట్రానికి ఇంత వివక్ష జరుగుతున్న బీజేపీ అని తెలిసి కూడా ఒక్కటి కూడా అడగకుండా పొత్తుకుపోయారు ఏకైక ఉదంతం అక్కడి నుంచి మొదలెట్టుకుంటే నిన్న నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో ఎవరైనా ఒక నాయకుడు పార్టీ మాట్లాడడానికి కూడా ముందు క్యాడర్ని అంతటిని కూర్చోబెట్టి సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని ఎస్ మేము అందరం కలిపి సంయుక్తంగా తీసుకున్న డెసిషన్ అని చెప్పి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం ఇలాంటివి చూస్తాం కానీ ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ పునాదులే ఒక పార్టీతో పొత్తు కోసం అన్న ఆవిర్భవించిన ఏకైక పార్టీ ప్రపంచ చరిత్రలో ఉందంటే అది కేవలం జనసేన పార్టీ సో అక్కడి నుంచి వాళ్ళ ప్రస్థానంలో తర్వాత ఇందాకలా సౌజన్య గారు చాలా బాగా చెప్పారు ఓటు వేయడానికి ఓడిపోతానని తెలిసి కూడా వచ్చారు అంటే ఓటు ఒక ప్రాథమిక హక్కు అమ్మ ఎవరైనా సరే ఆ హక్కుని వినియోగించుకోవాలి అది మీ అదృష్టానికి ఆయన నియోజకవర్గం మీ నియోజకవర్గంలో ఆయన ఉండడం వల్ల ఆయన వచ్చి ఓటు వేసాడు అన్నది ఓటు వేయడానికి కూడా మీరు హైలైట్ చేసుకుంటున్నారంటే అది గెలుపోవటంకి ముడిపెట్టి మాట్లాడతారంటేనే మీకే అది ఉండాలి తర్వాత ఈయన ఇక్కడ తెలంగాణలో ప్రచారం అన్నది నిజంగా చెప్పాలంటే 8 నియోజకవర్గాలు నిజంగా చిత్తశుద్ధి ఉండి కమిట్మెంట్ ఉన్న లీడర్ కనుక అయి ఉంటే ఈ 8 నియోజకవర్గాలకు కాలుకి బలపం కట్టుకొని తిరిగి ఉంది ఆయన ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది కదా ఏం షెడ్యూల్ అండి వాళ్ళు నిలబడుతున్న ఇప్పుడు నిన్న ఇవాళ షెడ్యూల్లో ఒక్క జనసేన ప్రతినిధి లేడు ఇంకా కూకటపల్లిది అఫీషియల్గా అనౌన్స్ కాలేదు ఇంకా నిడివి రోజులు కూడా ఇలా వేల మీద లెక్కెట్టవచ్చు ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా సరే ఒక అధినాయకుడు చుట్టే పరిభ్రమిస్తుంది అట్లా రాజీవ్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైల్లో ఉన్నారో పార్టీ నిర్వీర్యమైనప్పుడు ఎక్కడ దాని గుణగణాలు కానీ లేదా దాని స్తబ్దత కానీ మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఎక్కడ ప్రజల్లో ఒక మొమెంటం ప్లేరప్ చేసే ఉదంతమే లేదు అలాంటి అధినాయకుడి చుట్టూ పరిభ్రమించే ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయం అన్నప్పుడు ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక మీరు రాజీవ్ని ఇంకొక ప్రశ్న అడిగారు అది చాలా బాగుంది అది ఎలా అంటే 2014 ఎలక్షన్లు తర్వాత వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయింది అన్నారు మీరు ఒకటి గమనించారు లేదోనండి 2000 తెలంగాణలో అవునండి షట్టర్ క్లోజ్ అదే షట్టర్ బాగా చెప్పారు హెడ్డింగ్ చాలా బాగుంటుంది కానీ వినడానికి దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్ 2014లో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి రవి గారు గమనించారు లేదో మనకి సంయుక్త రాష్ట్రానికి ఎలక్షన్స్ జరిగాయి 175 ఆంధ్రాకి 119 తెలంగాణని విభజించి జరగలే ఆనాడు సంయుక్త ఎలక్షన్స్లో దగ్గర దగ్గర 120 స్థానాలు గెలిచిన తెలుగుదేశాన్ని తర్వాత బైఫర్కేట్ చేసి 17-18 తెలంగాణకి 104-103 ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి పంపించిన తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ కూడా మీకు ఇంకో విషయం చెప్పనా ఇవాళ జనసేన పార్టీకి ఎలాంటి అనిశ్చితి ఉందో గుర్తు విషయంలో 2014లో కూడా వైఎస్ఆర్సీపీకి అదే అంబిగ్యూటీ ఉంది ఎట్లా అంటే వాళ్ళకి అఫీషియల్గా గుర్తు రాలే పొంగులేటి గారు నిలబడినప్పుడు కూడా ఆ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తు చాలామందికి ఇచ్చారు అది అఫీషియల్ రికగ్నేషన్ అప్పుడు 2014 ఎలక్షన్ తర్వాతే అఫీషియల్ రికగ్నేషన్ వచ్చింది సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఈ పార్టీ ఎప్పుడైతే కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర కాడు వదిలేసిన 2014 తదంతర పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రెజెన్స్ లేదు తర్వాత నుంచి బట్ 2018 ఎలక్షన్లో తెలుగుదేశం ప్రెజెన్స్ చాటుకుంది బట్ వైఎస్ఆర్సీపీ నిలబడలే ఇది గమనించండి సో ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీ కింద ఎమర్జ్ అయ్యి